బిడ్డనే తల్లి అంత క్రూరంగా ఎందుకు చంపింది? అసలు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి కోసం చంపింది? భర్త కోసమా, ప్రియుడి కోసమా? హత్య చేసే ముందు భర్తకు పెట్టిన మెసేజ్ ఏంటి? అసలేం జరిగింది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. గోవాలో తన 4 ఏళ్ల కుమారుణ్ణి చంపి సూట్ కేసులో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్ఫుల్ ఏఐ సంస్థ సీఈఓ సుచనా శేఠ్ చిన్నారికి ఎక్కువ పరిమాణంలో దగ్గుమందిచ్చి తలదిండుతో బాలుడి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హోటల్ రూమ్ లో తనిఖీలు నిర్వహించగా ఒక పెద్ద చిన్న దగ్గుమందు సీసాలు కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తనకు దగ్గొస్తోందని ఒక సిరప్ సీసా కొని తేవాలని హోటల్ సిబ్బందిని సుచనా శేఠ్ కోరినట్లు చెప్పారు. అయితే తాను హత్య చేయలేదని, నిద్ర నుంచి లేచేసరికే కుమారుడు చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్ మార్టం పరీక్ష అనంతరం బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రికి అప్పగించారు. కాగా సుచనా శేఠ్ నిర్వహిస్తున్న కంపెనీకి ఎటువంటి సొంత చిరునామా లేదు. కోవర్కింగ్ స్పేస్ నే తన కార్యాలయం చిరునామాగా మార్చుకుంది. బెంగళూరు తణిసంద్రాలోని అపార్ట్మెంట్ లోని ప్లాట్ ను 4 నెలల కిందటే ఆమె ఖాళీ చేసిందని పోలీసులు గుర్తించారు. సుచనా శేఠ్ ను పోలీసులకు పట్టించడంలో ఆమె క్యాబ్ డ్రైవర్ కీలకంగా వ్యవహరించారు. ఏమాత్రం అనుమానం రాకుండా ఆమెని నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. దీని గురించి ఆయన ఒక వీడియో సంస్థతో మాట్లాడుతూ, జనవరి 7వ తేదీన రాత్రి 11 గంటలకు హోటల్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆమెను బెంగళూరుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఆ సమయంలో ఆమె ఒంటరిగానే ఉన్నారు. లగేజీ బరువుగా అనిపించినా నాకు పెద్దగా అనుమానం రాలేదు. ప్రయాణంలో ఆమె ఏం మాట్లాడలేదు. కొన్ని గంటల తర్వాత పోలీసుల నుంచి నాకు కాల్ వచ్చింది. ఘటన గురించి నాకు చెప్పారు. ఆమెతో మాట్లాడతామన్నారు. తన కుమారుణ్ణి గురించి అడగ్గా ఫ్రెండింట్లో వదిలేశారని చెప్పారు. అప్పుడు ఆమెలో ఏమాత్రం కంగారు కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు మళ్లీ కాల్ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం నకిలీదని, వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లమని కొంకణి భాషలో చెప్పారు. అది ఆమెకు తెలియదని నాకు అర్థమైంది. నేను అలాగే చేశా. ఓ రెస్టారెంట్ వద్ద ఆగి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశా. ఆ తర్వాత నేరుగా అక్కడికి వెళ్లగానే పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. సూట్ కేసులో బాలుడి మృతదేహం కనిపించిందని చెప్పుకొచ్చారు. ఇక గొడవల వల్ల సుచన భర్తతో విడాకులు తీసుకోవాలనుకున్నారు. న్యాయ ప్రక్రియ 2022లో ప్రారంభమైంది. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతి ఆదివారం తన తనయుడితో గడిపేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఇది సుచనాకు నచ్చలేదు. అయితే చిన్నరని హత్య చేయడానికి ముందు ఆమె తన భర్తకు మెసేజ్ చేసింది. ఆదివారం జనవరి 7 కుమారుణ్ణి చూడొచ్చని చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ వారు బెంగళూరులో లేరని తెలుసుకున్న వెంకటరత్నం అదే రోజు ఇండోనేషియాకి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. మరింత విచారించేందుకు సుచనాను కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆమెకు మానసిక పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి కన్నబిడ్డను చంపిన సుచనాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.